మరిన్ని కొత్త వీడియోల కోసం ఎల్బి శ్రీరామ్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఎంత? 5 రూపాయలు. ఏంటి వెతుకుతున్నావు? నాది 5 రూపాయల బిళ్ళ పోయింది బాబు. ఇందాక నుంచి దాన్నే ఎత్తుక్కుంటున్నా. కళ్ళు కనబడవు. 2 రోజుల నుంచి జ్వరము. ఇంటికి వెళ్ళాలా, ఎలాగో తెలియడం లేదు. ఇదిగో నాకు దొరికింది. దొరికిందా? తీసుకో బాబే. ఎక్కడికెళ్ళాలి? ఇంటికాడికి వెళ్ళాలి. నేను దించి వెళ్తానులే. నా బాబే చల్లగా ఉండు నాయన. ఎక్కు. కొంచెం నెమ్మదిగా వెళ్ళు బాబు, పడిపోతానేమో నేను, భయంగా ఉంది. ఏం పర్లేదు, నేను జాగ్రత్తగా తీసుకెళ్తానులే, భయపడకు. ఎక్కడే బాబు? ఇంక ముందుకు వెళ్ళదు. సరే సరే. బాబే 5 రూపాయలు పోతే ఎతికిచ్చు. ఇంటి దాకా దే పెడతను. దేవుళ్ళగా వచ్చావు బాబు, చల్లగా ఉండు. అమ్మా, ఇంట్లో ఎవరు కనపడరేంటి? ఎవరైనా ఉంటే కదా బాబా ఆగబడ్డానికి, ఎవరు లేరు. మరి నీకు ఎలాగా? దిక్కు మొక్కు లేదాన్ని దొరికితే తింటాను, లేదంటే ఇదిగో ఇలాగే కడుపులో కాళ్ళెట్టుకుని పడుకుంటాను. అంతే బాబు. నా 5 రూపాయలు ఇచ్చాను కానీ ఆమె 5 రూపాయలు ఆమెకు వెతికివ్వలేకపోయినాయి. ఎక్కడ పోయో, ఎవరికి దొరికాయో. ఎంతసేపు ఉంటాయా? ఆ
నా 5 రూపాయలు ఇక్కడ పోయాయి, దొరికితే తెచ్చివ్వండి. లచ్చమ్మ గుడిస లంకల పాలెం. ఎవరు? నేను. నేనంటే నిన్న నువ్వు బస్టాప్ లో 50 రూపాయల నోటు పోగొట్టుకున్నావు కదా, నీ బోర్డు చూశాను, అవి నాకు దొరికాయి. నీ అడ్రస్ పట్టుకుని ఇచ్చి వెళ్దామని వచ్చాను. మా నాయనే కూర్చో. నేను 50 రూపాయలు ఏడ పోగొట్టుకున్నాను, చదివే రాని దాన్ని. ఆ బోర్డులై నేను ఎలాగ రాస్తాను? నా బాధ చూసి ఏ మహానుభావుడు ఏర్పాటు చేసుంటాడు? ఆ 50 రూపాయలు ఎంతమందికి దొరికేస్తున్నాయో చూడు బాబు. నా 50 రూపాయలు ఎంతమంది మహానుభావులు. ఎందరూ